करोना వంటి విపత్కర పరిస్థితుల నుండి ప్రజలందర్నీ భగవంతుడు రక్షించాలని కోరుకున్నట్లు హీరో నందమూరి బాలకృష్ణ తెలిపారు. అఖండ సినిమా యూనిట్ సభ్యులతో కలిసి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అఖండ యూనిట్ సభ్యులకు ఆలయ అర్చకులు వేద మంత్రాలతో స్వాగతం పలికి ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం నందమూరి బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. అఖండ సినిమా విజయం దైవ సంకల్పమని బాలకృష్ణ అన్నారు. మనిషి ఎంత కష్టపడినా అంతిమంగా దైవ అనుగ్రహం ఉంటేనే విజయం సంపూర్ణమవుతుందని ఆ నమ్మకంతో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. యాదాద్రి పునర్నిర్మాణ పనులు అద్భుతంగా జరుగుతున్నాయని రాబోయే రోజుల్లో యాదాద్రి క్షేత్రం ఒక మహిమాన్విత క్షేత్రంగా భక్తులకు అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. అఖండ సినిమా అఖండ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ఆయన మరోసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. హీరో నందమూరి బాలకృష్ణతో పాటు దర్శకుడు బోయపాటి శ్రీను, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ఆలయాన్ని సందర్శించారు. కాపాడాలని భగవంతుడిని కోరుకోవడం జరిగింది. ఏదో ఒక మహత్వం ఇవాళ చూస్తుంటే అసలు ఒక వెటికన్ స్టేట్ అయితేనే మీద మన తిరుమల ఇటుగా వాళ్ళ ఇంత అద్భుతంగా నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను ఇక్కడ గుడికి. ఇవాళ చూస్తుంటే మరి ఒక అంటే అంత స్వామివారు చేయించుకుంటారు. అలాగే మన సీఎం గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈ దీన్ని ఇంత అభివృద్ధి చేయాలన్న ఒక దృఢ నిశ్చయంతో దృఢ సంకల్పంతో అందరూ చెన్నయ్యగారు స్వాములు వాళ్ళందరి యొక్క సూచనలు సలహాల మేరకు ఒక ఈ ఒక అంత బ్రహ్మాండమైన అద్భుతంగా దీన్ని అభివృద్ధి చేయడం అంటే సందర్శకులందరికీ కూడా ఇవాళ యావత్ మన భారతదేశంలోనే ఒక కేవలం మన తెలుగు వారికే పరిమితం కాకుండా యావత్ భారతదేశం నుంచి కూడా అందరు భక్తులంతా కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకునే విధంగా దీన్ని ఇంత అద్భుతంగా చేశారు. ఆయనకి మనస వాచకరమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి అంటే ఈ గుడి యొక్క నిర్మాణంలో అంటే మనం అంటాం ఏది అంటే ఏదో జరిగిందో ఏ రాజ్యం ఎన్నాడుందో తారీఖులు దస్తావేజులు కాదు ఈ చరిత్రకు అర్థం. నైలు నది నాగరికతలో సామాన్య జీవనం ఎక్కడ ఒక తాజ్మహల్ నిర్మాణానికి అన్నట్టే ఒక యాదాద్రి ఈ యొక్క గుడి నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరన్నది ముఖ్యం. అటువంటి ప్రతి ఒక్కరికి దీంట్లో పనిచేసి అన్నిట్లో అన్ని రంగాల్లో ఈ యొక్క విభాగాల్లో ఈ యొక్క ఆలయ నిర్మాణం కోసం కష్టపడిన ప్రతి ఒక్కరు కూడా భక్తులకి వాళ్ళందరూ కూడా తల ఉంచి వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక అద్భుతం, అంతే చారిత్రాత్మకం. మళ్ళీ ఇది ఒక అంటే ఏదైనా ఒక ప్రకృతితో కూడిందే ఒక భక్తి. ఇప్పుడు మేము సినిమాలో నేను దేవుణ్ణి కరుణించమని అడుగు, కనిపించమని కాదని. కనిపిస్తారు ఎలా అంటే మనుషుల్లో దేవుడు ఉన్నాడు, అలాగే మన ప్రవర్తనలో మన నడవడికలో అలాగే ప్రకృతిలో అన్నిట్లో ఈ ప్రకృతి కలుషం అంటే ఏడు కలుషితం చేయకుండా మన ప్రకృతిని ఆస్వాదించినప్పుడు పంచభూతాలని అరిచేట మనం అన్నీ చేయించినప్పుడు మన అరిచేట వర్గాల్ని మనం చేయించగలుగుతాము. ఇక అన్ని రకాలు ఎంతెంతో మంది ఇంతకుముందు అవధూతలు శంకరాచార్యులు కావచ్చు, ఆది శంకరాచార్యుల వారు కావచ్చు, రామానుజాలు వారు కావచ్చు, వీళ్ళంతా కూడా ఎంతో మన ఈ యొక్క హిందూ మన తత్వాన్ని బోధిస్తూ వాళ్ళే దాని భాగం కావడం మనందరి పూర్వజనం సుకృతం. ఇవాళ మనం చూస్తున్నాం అద్భుతంగా దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. సో ఆ లక్ష్మీ నరసింహస్వామి ఒక ఆశీస్సు ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సు అందరి పై ఉండాలని అందరినీ అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో కీర్తి పరిశీలితో సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో అవగ్రహాల ఆనుకూల్యాన్ని స్వామి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.